ఐపీఎల్ 10th మ్యాచ్ 16/4/2017 సండే రోజు జరగనుంది. మొదటి మ్యాచ్ వచ్చి 4 గంటలకు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్. ముంబై ఇండియన్స్ ఇప్పటికీ 4 మ్యాచ్లు ఆడింది. రైజింగ్ పూణే సూపర్ జైంట్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి మ్యాచ్ స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రైజింగ్ పూణే సూపర్ జైంట్ జట్టు శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో ముంబైపై రైజింగ్ పూణే సూపర్ జైంట్ ఘన విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ విశేషాలకొస్తే, ఐపీఎల్ 10వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో సొంత అభిమానుల మధ్య కోల్కతా నైట్ రైడర్స్ తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కష్టాల్లో ఉన్న ముంబైని నితీష్ రాణా ఆదుకున్నారు. 6వ వికెట్ గా రాణా వెనుదిరిగినప్పటికీ చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ తో విజయం ముంబైని వరించింది. ఇక మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. 10వ సీజన్ లో వరుసగా 2వ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇది తొలి ఓటమి. సన్ రైజర్స్ నిర్దేశించిన 159 పరుగుల విజయ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 4th మ్యాచ్ లో ముంబై మురిసింది. ఐపీఎల్ 10లో ముచ్చటగా 3వ వరుస విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చిన్నస్వామి మైదానంలో వెస్టిండీస్ పొడగడి కీరన్ పోలార్డ్ భారీ సిక్సర్లతో విరుచుకుపట్టడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ లయన్స్ ఇప్పటికీ 3 మ్యాచ్లు ఆడింది. వాటిలో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్ జైంట్. ఇక 1st మ్యాచ్ లో గుజరాత్ నిర్దేశించిన 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా వికెట్ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ లయన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓపెనర్లే మ్యాచ్ ని గెలిపించడం ఈ మ్యాచ్ ప్రత్యేకత. ఐపీఎల్ చరిత్రలో రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ల్లో లక్ష్య చేతనకు దిగిన జట్టే ఎక్కువ సార్లు విజయం సాధించింది. ఇలాంటి భారీ ఓటమి గుజరాత్ కు ఓ పీట కలగానే మిగిలిపోతుందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక 2వ మ్యాచ్ విషయానికొస్తే, ఐపీఎల్ 10వ సీజన్ లో డిపెండింగ్ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 2వ విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్ ను చిత్తు చేసింది. కేవలం 1 వికెట్ మాత్రమే నష్టపోయి 136 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా విజయం సాధించింది. ఇక 3rd మ్యాచ్ లో ఐపీఎల్ 10వ సీజన్ లో గుజరాత్ లయన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన ఆ జట్టు పూణేతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఏప్రిల్ 16న జరగబోతున్న ముంబై వర్సెస్ గుజరాత్ లయన్స్ మ్యాచ్ మంచి రసవత్తరంగా జరగబోతోంది. కానీ మంచి జోష్ లో ఉన్న ముంబై పైన అందరి దృష్టి ఉంది. ఆల్ ద బెస్ట్ టు బోత్ టీమ్స్.